హాయ్ పిల్లలు ఈరోజు మనం సంకీర్ణ ప్రభుత్వాలు అనే పాఠ్యాంశం గురించి నేర్చుకుందాం నా పాఠం పేరు ఏంటి సంకీర్ణ ప్రభుత్వాలు మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటి ఈ సంకీర్ణ ప్రభుత్వాలు ఎలా ఏర్పడతాయి వాటి వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి వాటి వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం కేంద్రంలో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ రాని సందర్భంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అలాంటి ప్రభుత్వాలను సంకీర్ణ ప్రభుత్వాలు అంటారు అర్థమైంది కదా అంటే ఎన్నికలలో ఒక పార్టీకి మెజార్టీ రానప్పుడు ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నమాట మళ్ళీ భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాల గురించి తెలుసుకుందాం మన దేశంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి జాతీయ స్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే పంతొమ్మిది వందల తొంభై దశాబ్దంలో భారతదేశంలో పార్టీలు ఎక్కువ కావడంతో అంటే మన పార్టీలు బహుళ పార్టీ వ్యవస్థగా మారిపోయాయి ప్రారంభం నుంచి మన బహుళ పార్టీ వ్యవస్థ అయినప్పటికీ ప్రారంభంలో అంటే డెబ్బై ఏడు వరకు కేంద్రంలో కాంగ్రెసే ఉండేది తర్వాత జనతా పార్టీ వచ్చింది కానీ ఎనభై తొమ్మిది వరకు చూసినట్లయితే అనేక పార్టీలు పెరిగిపోయాయి ఈ విధంగా మెజార్టీ స్థానాలు గెలుపొంది సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితి ఏ ఒక్క పార్టీకి లేకపోయింది అందువల్ల అనేక ప్రభుత్వాలన్నీ ఏకమై కలిసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పొచ్చు ఇక మనకు చూసినట్లయితే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జాతీయ ప్రాంతీయ పార్టీలు కలవలసి వచ్చింది అనేక పార్టీలు రాజకీయ సిద్ధాంతాలను కార్యక్రమాలను కలుపుకొని కనీస ఒప్పందాలకు రావాల్సి వచ్చేది అనేక పార్టీలు కలియడం వల్ల ఏ ఒక్క పార్టీ తన పూర్తి పంతాను కొనసాగించడానికి వీలులేక కొంతవరకు తగ్గించుకోవలసి వచ్చేది అంటే ప్రధాన పార్టీలు చూసినట్లయితే తమ విధానాలను మార్చుకున్నాయి ఇక అన్ని పార్టీలు కలిసి ఉండడం వల్ల అస్థిరత్వం ఎక్కువగా ఉండేది అంటే స్థిరమైన ప్రభుత్వం ఉండకపోయేది పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల ప్రభుత్వాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియకుండా పోయేది కాబట్టి ఈ సంకీర్ణ ప్రభుత్వాలలో చిన్న పార్టీలు కూడా ఎక్కువ ప్రయోజనాలను పొందే ప్రయత్నం చేశారు లేదంటే మద్దతు ఉపసంహరించుకుంటామని చిన్న చిన్న పార్టీలు కూడా ప్రభుత్వాన్ని బెదిరించేవి ఇక ప్రధాన పార్టీలు ఎప్పుడూ భయపడుతూ ఉండేవి ఈ చిన్న పార్టీలు మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి కాబట్టి ఇవి ఏం చేయాలనుకున్నా వాటి విధానాలను పక్కనబెట్టి పార్టీలకు అనుగుణంగా పాలన చేయాల్సి వచ్చేది అయినప్పటికీ తొలి సంకీర్ణ ప్రభుత్వాలు అస్థిరంగా ఉండి పూర్తి కాలం కొనసాగలేకపోయాయి అంటే ముఖ్యంగా నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు అస్థిర ప్రభుత్వాలు అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు చూసినట్లయితే ఉమ్మడి కార్యక్రమాలు సమన్వయ సంఘాల వంటి పలు విధానాల ద్వారా సుస్థిరమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాయి అని చెప్పొచ్చు ఇప్పటి వరకు కేంద్రంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు చూసినట్లయితే బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన యుపిఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఈ రెండు సంకీర్ణ ప్రభుత్వాలు భారతదేశంలో అత్యంత విజయవంతమైన ప్రభుత్వాలుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు కూటములు ఎన్డీఏ కూటమి యూపీఏ కూటమి పూర్తి కాలము ప్రభుత్వాన్ని కొనసాగించాయి అని చెప్పొచ్చు భారతదేశంలో ఇప్పటి వరకు ఏర్పడ్డ సంకీర్ణ ప్రభుత్వాల్లోని భాగస్వామ్య రాజకీయ పార్టీల గురించి ఒకసారి చూద్దాం నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఈ నేషనల్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వం ఎనభై తొమ్మిది నుంచి తొంభై వరకు కొనసాగింది ఇది చూసినట్లయితే ఇందులో చూసినట్లయితే జేడీ డిఎంకే ఏజీపీ టీడీపీ జేకేఎన్సి అనే రాజకీయ పార్టీల కూటమితో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది కానీ ఇది అస్థిర ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు తర్వాత చూ ఏర్పడ్డ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కూడా జేకేఎన్సి టీడీపీ టీఎంసీ సిపిఐ ఏజీపీ డిఎంకే ఎంజీపీ వీటితో ఏర్పడి ఇది కూడా అస్థిరమైన ప్రభుత్వంగా మారింది అని చెప్పొచ్చు ఇక తర్వాత బీజేపీ నేతృత్వంలో ఏర్పడ్డ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఇది ఒక విజయవంతమైన కూటమిగా చెప్పొచ్చు ఎందుకంటే ఇది మొదటగా రెండు టర్ములు అంటే పది సంవత్సరాలు దాదాపు విజయవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక ఇటీవలి కాలంలో ప్రస్తుతం ఉన్న కేంద్రంలో ఉన్న పార్టీ కూడా ఎన్డీఏనే కానీ ఇందులో ప్రధాన పార్టీ అయిన బీజేపీకి అధిక సీట్లు రావడం వల్ల తన కూటమిలోని ఇతర చిన్న చితక పార్టీలకు ప్రాధాన్యత తగ్గింది అని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతమైన ప్రభుత్వము అని చెప్పచ్చు ఇక కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వం కూడా విజయవంతంగా పది సంవత్సరాల పాటు భారతదేశాన్ని పాలించింది అని చెప్పొచ్చు అంటే ఇటీవలి కాలంలో